ఎమన్ హుదీస్, వీళ్ళు అటాక్ చేస్తున్నారు షిప్పుల మీద అన్నిటినీ. 70 అటాక్స్ చేశారు. ఇప్పుడు మోస్ట్లీ షిప్పులన్నీ ఆ రూట్కి వెళ్ళాలంటే చాలా భయపడతా ఉంది. ఈ మిసైల్స్ అటాక్స్, డ్రోన్ అటాక్స్ చేసిన దాంట్లో 4 చనిపోయారు. సో ఇప్పుడు మా షిప్ కానీ అటువైపే వెళ్తా ఉంది. చాలా రఫ్ సీ, విండ్ 60 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది గాలి. సో అందరూ ఈ రెడ్ సీ క్రాస్ అయ్యేంత వరకు కర్ఫ్యూ, ఈ 20 అవర్స్ కర్ఫ్యూ. షిప్ లోపల అకామిడేషన్ లోపలే ఉండాలి, బయట రాకూడదు. చూడండి, అక్కడ ఒక నేవీ షిప్ మమ్మల్ని ఫాలో అవుతోంది. చూసారా, నేవీ షిప్. సింగపూర్ నుండి ఈజిప్ట్కి సెయిలింగ్లో ఉన్నాము. 14 పడుతుంది ఇక్కడ సింగపూర్ నుంచి ఈజిప్ట్ సుయెజ్ కెనాల్. సో రెడ్ సీ, సో అక్కడైతే వార్ జరుగుతూ ఉంది. బల్క్ కెరియర్ షిప్స్, 2 మిసైల్ అటాక్ చేశారు హూదీసు. సో ఆ షిప్ అయితే మునిగిపోయి అందులో క్రూ మాత్రం సేఫ్గా అబండెండ్ అయ్యారు. సో ఇప్పుడు మాది కానీ సేమ్ అదే రూట్ వెళ్తుంది. సో ఇది మొదటి రోజు. సో ఇదంతా మలేషియాని క్రాస్ చేస్తున్నాం, మలాక్కా స్ట్రీట్. మళ్ళీ దాని తర్వాత ఇండోనేషియా వస్తుంది, మళ్ళీ శ్రీలంకని కానీ క్రాస్ చేస్తాం. శ్రీలంకని క్రాస్ చేసి ఇండియన్ ఓషన్ మీదుగా పైకి వెళ్తాం. అలాగ పైకి వెళ్తూ లెఫ్ట్కి తీసుకుంటాం, గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి కదా అక్కడి నుంచి అట్లా. సో చూడాలి, ఈ 14 మొత్తము 14 కంటిన్యూస్ సెయిలింగ్. సో అది కెమికల్ ట్యాంకర్, చాలా డేంజరస్ షిప్ అది. మొత్తం కెమికల్స్ కాబట్టి చాలా ఇబ్బంది అది. ఆ షిప్లో జాబ్ చేయడం అంటే చాలా సిక్ వచ్చేస్తుంది. ఇప్పుడైతే బాగుంటుంది కానీ ఫ్యూచర్లో చాలా ఇబ్బంది అవుతుంది, హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి వాటిలో చేస్తే. కానీ ఎక్కువ శాలరీస్ ఉంటాయి. మోస్ట్లీ చాలామంది అలాంటి షిప్లకి వెళ్ళడం అవాయిడ్ చేస్తారు. ఎవరో డబ్బులకి బాగా ఇంట్రెస్ట్ పడినారనుకో, వాళ్ళు అట్లాంటి షిప్లకి వెళ్తారు. ఏదో ఒకసారి 2 అయితే ఓకే, కానీ అదే షిప్కి మళ్ళీ మళ్ళీ వెళ్తే చాలా డేంజర్, హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ అలాంటివి. ఇంకా దగ్గర చిన్న చిన్న ఐలాండ్లు ఉన్నాయి కాబట్టి ఈ షిప్లన్నీ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు షిప్ సింగపూర్ నుండి డిపార్చర్ అయ్యి ఇది 3వ రోజు. సో ఇప్పుడు డైరెక్ట్గా జిద్దా వెళ్తా ఉంది, సౌదీ అరేబియా జిద్దా. ఆ పోర్ట్కి వెళ్ళాలంటే రెడ్ సీ మీదుగా వెళ్ళాలి, గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ఆ వేలో వెళ్ళాలి మా షిప్. సో ఇప్పుడు ఏంటంటే ఆ రెడ్ సీలో షిప్పుల మీద మిసైళ్ళు, డ్రోన్ స్ట్రైక్స్ జరుగుతూ ఉన్నాయి. అది ఎవరంటే ఎమన్ హుదీస్, వీళ్ళు అటాక్ చేస్తున్నారు షిప్పుల మీద అన్నిటినీ. వీళ్ళు ఎందుకు షిప్పుల మీద అటాక్ చేస్తున్నారంటే, ఇజ్రాయెల్ హమాజ్ వార్ ఉంది కదా, గాజాలో పాలస్తీనాని మొత్తం ధ్వంసం చేసేసారు ఇజ్రాయెల్. చాలామంది పిల్లలు, పెద్దోళ్ళు చాలామంది చనిపోయారు. సో చాలా ఆస్తి నష్టం జరిగింది. సో దానికి వీళ్ళు ఏవైతే షిప్పులు ఇజ్రాయెల్ పోర్ట్కి వెళ్తుందో, ఇజ్రాయెల్ కంట్రీకి వెళ్తుందో, ఆ షిప్పులను టార్గెట్ చేసి వీళ్ళు మిసైల్ స్ట్రైక్ చేస్తున్నారు, మిసైల్స్ డ్రోన్స్ స్ట్రైక్ చేస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 70 చేశారు. మోస్ట్లీ ఈ ఇజ్రాయెల్కి వెళ్ళే షిప్పులన్నీ మీదే అటాక్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, ఏషియా నుండి యూరోప్ వెళ్ళాలంటే సుయెజ్ కెనాల్ వే ద్వారానే వెళ్ళాలి, ఎందుకంటే అది చాలా షార్ట్ వే. ఈ సుయెజ్ కెనాల్ వే ఉందారు చూసారా, ఏషియా నుండి యూరప్, అటు నుంచి యూరప్ తర్వాత మళ్ళీ అమెరికా అట్లంతా వెళ్తాయి కదా. సో ఇది షార్ట్ కట్ వే. సో ప్రపంచంలో గ్లోబల్ ట్రేడ్ 15-30% గూడ్స్ ఈ సుయెజ్ కెనాల్ త్రూ ద్వారానే వెళ్తున్నాయి, ఎందుకంటే షార్ట్ కట్ అది ఏషియా నుండి యూరప్కి. సో కాబట్టి ఇది వాటిని బ్లాక్ చేస్తున్నారు వీళ్ళు. ఆ వేగాన్ని క్లోజ్ అయిపోయింది అనుకోండి, ఇలాగ ఆఫ్రికా చుట్టూ తిరుక్కొని వెళ్ళాలి. ఆఫ్రికా చుట్టూ తిరుక్కొని వెళ్ళాలంటే మ్యాక్సిమం 14 ఎంత టైం సేవ్ అవుతుందో, ఎంత ఫ్యూయల్ సేవ్ అవుతుందో, ఎంత డబ్బులు సేవ్ అవుతుందో చూసారా. ఈ ఎమన్ హుదీసు ఈ షిప్పుల మీద అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు మోస్ట్లీ
రెడ్ సీకి వెళ్ళాలంటే సుయెజ్ కెనాల్ ద్వారా వెళ్ళాలంటే గల్ఫ్ ఆఫ్ యాడన్ని క్రాస్ చేసి వెళ్ళాలి. సో ఈ గల్ఫ్ ఆఫ్ యాడన్ని క్రాస్ చేయాలంటే వీళ్ళు యమన్ హుదీస్ ఈ షిప్పుల మీద అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు మోస్ట్లీ షిప్పులన్నీ ఆ రూట్కి వెళ్ళాలంటే చాలా భయపడతా ఉంది, అండ్ ఆ కంపెనీలు కానీ చాలా లాస్ అవుతుంది. మేజర్గా ఈ ఇజ్రాయెల్తో ఏ లింక్ ఉండే షిప్పులని వీళ్ళు మెయిన్ అటాకులు చేస్తున్నారు. ఇప్పుడు మొత్తానికి 70 అటాకులు జరిపారు. అందులో ఫస్ట్ ఫిబ్రవరి 2023 అప్పుడు ఒక రూబీమార్ అనే ఒక షిప్పు బల్క్ కెరియర్ వాటి మీద స్ట్రైక్ చేశారు, మిసైల్ స్ట్రైక్. సో ఆ షిప్పు టోటలీ ఫుల్గా మునిగిపోయింది. సో అక్కడి నుంచి అందులో ఉన్న క్రూ మొత్తం, షిప్లో ఉన్న క్రూ మొత్తం అక్కడి నుంచి సేఫ్గానే ఎస్కేప్ అయ్యారు, రెస్క్యూ అయ్యారు. సో దాని తర్వాత చాలా అటాక్స్ చేశారు. సో కార్గో లాస్ అయిపోయారు. ఈ వీళ్ళు చేసిన అటాక్లలో మొత్తం క్రూ 4 చనిపోయారు. ఈ మిసైల్స్ అటాక్స్, డ్రోన్ అటాక్స్ చేసిన దాంట్లో 4 చనిపోయారు. మిగతా వాళ్ళందరూ సేఫ్గానే ఎస్కేప్ అయ్యారు. చాలామంది మేజర్ ఇంజూర్డ్ అయ్యారు. సో చూడండి, ఇప్పుడు షిప్పులన్నీ అటు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా భయపడుతున్నారు అందరూ. రీసెంట్గా ఇది జూన్ 12th 15th ఆ టైంలో 2 షిప్పుల మీద మిసైల్స్ స్ట్రైక్ చేశారు, మిసైల్స్ అండ్ డ్రోన్స్. సో ఆ వీడియో కానీ అది చూస్తూ ఉంటే బా, మొత్తం అకామిడేషన్ మీదనే, అది కానీ బల్క్ కెరియర్ షిప్స్. ఒక షిప్ మీద అటాక్ చేశారు, అది చాలా ఎక్కువ మిసైల్స్తో స్ట్రైక్ చేశారు. అది వెంటనే అది ఆ షిప్పు మునిగిపోయింది. అందులో ఉన్న క్రూ మొత్తం ఎస్కేప్ అయ్యారు. యుఎస్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు, నేవీ వాళ్ళు హెలికాప్టర్ ద్వారా, ఆర్మీ హెలికాప్టర్ ద్వారా అందులో ఉన్న క్రూని రెస్క్యూ చేసి కాపాడారు. కానీ అందులో ఒకరు చనిపోయారు. సో ఇప్పుడు మా షిప్ కానీ అటువైపే వెళ్తూ ఉంది. చాలా మోస్ట్లీ చాలా షిప్పులు అక్కడి నుంచి రూటు మార్చుకున్నారు ఇప్పుడు. సో ఇప్పుడు మేమైతే మన ఇండియన్ ఓషన్. సో ఇంక ఇక్కడి నుంచి స్ట్రైట్గా పైకి వెళ్ళి గల్ఫ్ ఆఫ్ యాడన్ అక్కడి నుంచి తీసుకోవాలి. వీళ్ళు ఆ ఏరియాలోనే చేస్తున్నారు. ఈ గల్ఫ్ ఆఫ్ యాడన్ ఉంది చూసారా, ఇంతకుముందు ఇంకోటి బాధ ఉండింది ఏంటంటే సముద్రపు దొంగలు, పైరేట్స్. సో ఇప్పుడు అది ఎక్కువగా ఉండింది, ఎక్కువగా దానికి భయపడుతున్నారు. ఎందుకంటే గల్ఫ్ ఆఫ్ యాడన్ ఈ రెడ్ సీలో వెళ్తాను కదా, అప్పుడు పైరేట్స్ వచ్చి అటాక్ చేసి షిప్పుల్ని హైజాక్ చేసి వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తారు. ఆ డబ్బులు డిమాండ్ చేసి ఆ డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాను. ఇప్పుడు ఆ పైరేట్స్ని బాధ ఏం లేదు. ఇప్పుడు ఆ పైరేట్స్ గురించి, ఈ సముద్రపు దొంగల గురించి కానీ ఎక్కువగా ఎవరు అంతగా ఆలోచించట్లేదు ఇప్పుడు. కానీ ఉంది ఆ రిస్క్ అయితే ఉంది పైరేట్స్ అటాక్స్ అని. కానీ అదే ప్లేస్లో ఈ అటాక్స్ కానీ జరుగుతుంది కాబట్టి వాటి మీద ఎక్కువ ఎవరు అంత పెట్టలేదు. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఇదైపోయింది. ఎప్పుడు ఏ టైంలో అటాక్ చేస్తారో తెలీదు ఈ ఇజ్రాయెల్, హమాజ్ వారు. ఈ గ్లోబల్ ట్రేడ్ మీద బాగా ఎఫెక్ట్ పడుతుంది ఆ వారు. అంతకుముందు యుక్రేనియన్ అండ్ రష్యా ఇది ఒక వార్ జరిగింది, అప్పుడు కానీ ఈ గ్లోబల్ ట్రేడ్ మీద కానీ కొద్దిగా ఎఫెక్ట్ పడింది. సో ఇప్పుడు ఇది ఈ వారు, ఇజ్రాయెల్ హమాజ్ వారు, సౌదీ జిద్దా పోర్ట్. సో ఇంకా వీఆర్ హెడ్డింగ్ టు రెడ్ సీ. కానీ చాలా షిప్పులు క్రాస్ అవుతున్నాయి, అన్నిటికీ ఏం కాలేదు. ఏదో కొన్ని షిప్పులకు మాత్రమే వాళ్ళు టార్గెట్ చేసి అటాక్ చేస్తున్నారు. సో ప్రెజెంట్ అయితే ఇండియన్ ఓషన్లో వెళ్తాను. చూడండి సముద్రం ఎంత రఫ్ సీయో. చాలా రఫ్ సీ, విండ్ 60 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది గాలి, గంటకు 60 కిలోమీటర్ల వేగం. చూడండి అబ్బా షిప్పు, మామూలుగా లేదు, చాలా ఎక్కువగా ఉంది.
ఇప్పుడు ఇండియన్ ఓషన్ ఆల్మోస్ట్ రెడ్ సీకి రీచ్ అయిపోతున్నాము, రేపు వెళ్తుంది రెడ్ సీ. సో ఇక్కడ చూడండి చాలా నిన్నటి నుంచి ఇలాగే ఉంది, నిన్న కొద్దిగా తక్కువగా ఉండింది, ఈరోజు మాత్రం చాలా ఎక్కువ. రఫ్ సీ షిప్ మామూలుగా రోలింగ్ పిచ్చింగ్ ఎక్కువ అవుతుంది, అంతా క్యాబిన్లలో కానీ చాలా చూడండి. చాలా ఎక్కువ రఫ్ సీ. వా, కొందరికైతే సీసీకి వచ్చేస్తుంది. సో వామిటింగ్స్, హెడేక్ ఇలాంటివి ఇంత రఫ్ సీలో మామూలుగా లేదు. రఫ్ సీ ఇంకా దీనికన్నా కానీ ఎక్కువ వస్తుంది. సో ఇంకా ఇండియన్ ఓషన్లోనే వెళ్తున్నాము, కానీ చాలా బ్యాడ్ వెదరు. ఎంత బ్యాడ్ వెదర్ అంటే ఎక్కువ రఫ్ సీ. వర్క్ చేయడానికి కానీ అవ్వట్లేదు, బయట ఎవరు అకామిడేషన్ బయట ఎవరు వర్క్ చేయడానికి కుదరట్లేదు. చూడండి షిప్ బాగా రోలింగ్ అవుతుంది, రోలింగు పిచ్చింగు చూడండి, ఆ తుంపర్లు చూడండి, ఆ సముద్రపు తుంపర్లు వాటర్ చూడండి పైకి ఎలా వస్తుందో. అబ్బా మొత్తం ఇదంతా వాటరే అది, ఆ తుంపర వాటరు. సో ఇంకోటి ఏంటంటే రెడ్ సీ, రెడ్ సీలోకి ఎంటర్ అవుతున్నాము. సో రేపు అందుకనేసే ఎవరు బయట అలౌడ్ లేదు, ఈ అవుట్ సైడ్ ఈరోజు నుంచి 2 రోజుల వరకు, రేపు మొత్తం ఎవరు బయట ఉండరు. ఏదైనా సరే షిప్లో విజిబిలిటీ ఏమి ఉండకుండా మొత్తం ప్రొటెక్ట్ చేస్తున్నారు. చూడండి ఈ విండోలో నుంచి లైట్ బయట పడకుండా లోపల లైటు ఇది మొత్తం కవర్ చేశారు ఒక పేపర్తో. సో ప్రతి మొత్తం డెక్ కింద నుంచి పైదాకా సేమ్ ఇదే, మొత్తం ఎక్కడెక్కడ విండోలు ఉన్నాయో విండోని మొత్తం పేపర్తో కవర్ చేస్తారు, ఎందుకంటే లైటింగ్ బయటికి తెలియకుండా. ఇంకోటి ఏంటంటే మాతో పాటు ఇటలీ నేవీ ప్రొటెక్ట్ చేస్తూ మమ్మల్ని రెడ్ సీని క్రాస్ చేసేంతవరకు ఇటాలియన్ నేవీ మాతో పాటు వస్తుంది. అలాగా చాలా షిప్పులు ఉన్నాయి, చాలా నేవీస్ ఉన్నాయి, రష్యన్ నేవీలు, అమెరికన్ నేవీ, జర్మన్ నేవీ, మళ్ళీ ఆస్ట్రేలియన్ను, ఫ్రెంచు, ఇలా చాలా ఉన్నాయి. చాలా నేవీస్ ఈ షిప్పులు ఇక్కడ నుంచి వెళ్తాయి కదా, వాటికి ప్రొటెక్ట్ చేస్తూ ఆ క్రాస్ అయ్యేంత వరకు వాటితో పాటు వెళ్తాయి, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వెళ్తాయి. చాలామంది ఈ రూట్లో వెళ్ళాలంటే భయపడుతున్నారు, షిప్పింగ్ అందరూ ఇగ్నోర్ చేస్తున్నారు. ఈ రూట్ వెళ్ళాలంటే చాలామంది సీమెన్స్ ఇగ్నోర్ చేస్తున్నారు క్రూ, ఎందుకంటే ఏదన్నా సరే జరగడం జరిగితే ఇబ్బంది అని అనేసి. చాలామంది ఫిలిపినోల్స్ అయితే చాలామంది 82 మెంబర్స్ రిజెక్ట్ చేశారు ఈ రూట్లో వెళ్ళాలంటే. షిప్పులు కానీ ఆల్మోస్ట్ ఈ రూట్ను క్యాన్సిల్ చేసుకుని వేరే రూట్లో వెళ్తున్నాయి, ఎందుకంటే అంత రిస్క్లు చేయలేరు. సో అందుకనేసి చాలా షిప్పులు అయితే వేరే రూట్లో చాలా అటాక్స్ జరిగాయి. ఇప్పుడు జిబూతిలో యాంకర్ వేస్తాము, యాంకర్ వేసిన తర్వాత మాతో పాటు 3 షిప్పులు రెడ్ సీని క్రాస్ చేయాలి. ఎక్కడి నుంచి? ఈ జిబూతి నుండి రెడ్ సీ క్రాస్ చేయాలి. సో మా కంపెనీవే 3 షిప్పులు. సో 3 షిప్పులకి ఒక నేవీ షిప్పు, అంటే గార్డియన్గా సెక్యూరిటీగా వస్తుంది, సేఫ్గా తీసుకుని వెళ్ళేదానికి. సో అది దానికోసం ఒక షిప్కి అయితే కష్టం కాబట్టి అన్ని 3 షిప్పులకు కలిపి ఒకే నేవీ వస్తుంది. సో మేము ఇక్కడ యాంకర్ వేస్తాం, మేము దానికోసం వెయిట్ చేయాలి ఇక్కడ. అవి వచ్చిన తర్వాత ఆల్రెడీ ఒక షిప్ వచ్చి ఉన్నది, ఇంకొక షిప్ కోసం వెయిటింగ్. సో చూడండి, సో ఇది యాంకర్, ఇక్కడ అన్ని షిప్పులన్నీ యాంకర్లో ఉన్నాయి. సో ఇవి కానీ అవి ఈ క్రాస్ చేయడానికి నేవీ షిప్పుల కోసం వెయిటింగ్ ఇవి. సో నేవీ షిప్పులు రావడం వీటిని సేఫ్గా తీసుకొని వెళ్ళి రెడ్ సీని క్రాస్ చేసేసి వదులుతుంది సేఫ్గా. మళ్ళీ అక్కడ కొన్ని షిప్పులు ఉంటాయి, ఆ షిప్పులు సేఫ్గా తీసుకొని ఇక్కడికి వచ్చి వదులుతాయి. సో సేఫ్గా అటువైపు వెళ్ళిపోయాం అనుకో, అక్కడి నుంచి మళ్ళీ ఈజీ, అక్కడి నుంచి సుయెజ్ కెనాల్ రూట్ జిద్దాకి వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి జిద్దా, ఆ జిద్దా నుండి డైరెక్ట్గా సుయెజ్ కెనాల్ క్రాస్ చేసుకునేసి ట్రాన్జిట్ అయ్యి నేరుగా యూరప్ వెళ్ళిపోతాం.
సో అక్కడే ఇంకా ప్రాబ్లం ఏం లేదు. ఓన్లీ ఇక్కడ ఈ యమన్ ఉంది చూసారా, ఈ యమన్ని క్రాస్ చేసుకొని వెళ్ళిపోయామనుకో మళ్ళీ ఏమి ఉండదు. సో ఆ రెండు షిప్పులు ఈ కంపెనీవే, ఇది మాది, ఈ మూడు ఇప్పుడు క్రాస్ చేస్తాయి, ఈ రెడ్ సీని క్రాస్ చేస్తాయి. సో ఇప్పుడు మేము వెయిటింగ్ వచ్చి నేవీ షిప్ కోసం వెయిట్ చేస్తాం అండి. అది ఈ మూడు షిప్పులు నేవీ షిప్ రాగానే ఇక్కడ నుంచి రెడ్ సీ క్రాస్ అవుతాము. సో అందరూ ఈ రెడ్ సీ క్రాస్ అయ్యేంత వరకు కర్ఫ్యూ, ఈ 20 అవర్స్ కర్ఫ్యూ. షిప్ లోపల అకామిడేషన్ లోపలే ఉండాలి, బయట రాకూడదు, లోపలే ఉండు. మొత్తం ఆ రెడ్ సీ మొత్తం క్రాస్ అయిపోయిన తర్వాత అందరూ బయటికి అలౌడ్ ఉంటుంది. అంతవరకు ఏమి అలౌడ్ ఉండదు, ఎవరు బయటకు వచ్చి తిరిగేదానికి ఏమి ఉండదు. ఆ షిప్లు ఏ షిప్లు అయినా సరే అంతే, సేమ్ సిచ్యువేషన్. సో చూడండి, మొత్తము 4 షిప్లు సిఎంఏ షిప్లు. ఒకటి ముందెళ్తోంది, మాది సెకండ్ షిప్పు, మా వెనకాల ఇంకో షిప్పు ఇదిగోండి అక్కడ ఇంకొక షిప్పు, దాని వెనకాల ఇంకొక షిప్పు, మొత్తం 4 షిప్లు ఒకే లైన్లో వెళ్తోంది. సో పక్కనే ఒక నేవీ షిప్పు మమ్మల్ని ఫాలో అవుతా వస్తుంది, చూపిస్తాను అనండి. సో చూడండి, ఇక్కడ బ్రిడ్జ్లో 3 వాచ్లు కంటిన్యూస్గా, ఎందుకంటే సేఫ్టీ కదా, మొత్తం ఎక్కడ ఏమన్నా వచ్చి వస్తుందే మన అనేసి. చూడండి, అక్కడ ఒక నేవీ షిప్పు మమ్మల్ని ఫాలో అవుతోంది. చూసారా నేవీ షిప్పు పక్కనే మాతోనే ఫాలో అవుతూ వస్తుంది. ఈ 4 షిప్పుల్ని తీసుకొని వెళ్ళి ఒక ఈ రెడ్ సీ ఏరియా మొత్తాన్ని క్రాస్ చేసి సేఫ్గా వదులుతుంది. అంతవరకు మాతోనే ఉంటుంది ఈ నేవీ షిప్పు. సో కర్ఫ్యూ, అందరూ బయటకు వెళ్ళకూడదు, అందుకనేసి ఇక్కడ బ్రిడ్జ్లోకి వచ్చి తీస్తున్నా. చూడండి, చాలా డేంజరు. చుట్టుపక్కల ఏ షిప్పులు లేవు, మా షిప్పులు వెళ్తా ఉన్నాయి, ఎందుకంటే డేంజర్ ఏరియా కాబట్టి మా షిప్పులే. ఇదిగోండి ఇక్కడ వెళ్తున్నాం, ఇది పొజిషన్ వచ్చి ఇక్కడ ఇక్కడ ఒక షిప్పు, ఇక్కడ ఒక షిప్పు, ఇది నేవీ షిప్పు, ముందర లోయరా. ఆ షిప్పులు ఇండికేట్ చేస్తున్నాయి, అవి ఏమేమి షిప్పులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి. అంతే, 4 అవర్స్లో మేము క్రాస్ అయిపోతాము ఈ డేంజరస్ ఏరియాని. సో రెడ్ సీని క్రాస్ చేసేసి జిద్దా పోర్ట్కి అయితే సేఫ్గా రీచ్ అయిపోయాము. సో ఏం అటాక్ అయితే జరగలేదు. సో సేఫ్గా అయితే మాతో పాటు 4 షిప్పులు అండ్ నేవీ షిప్పు వచ్చి, నేవీ షిప్పు సేఫ్గా తీసుకుని వచ్చి క్రాస్ చేయించేసింది. సో మేము సేఫ్గా రీచ్ అయిపోయాము. సో జిద్దా పోర్ట్కి ఇదిగోండి రీచ్ అవుతున్నాం, ఆల్మోస్ట్ వచ్చేస్తాం. చూడండి, ఇదిగోండి పైన సౌదీ అరేబియా ఫ్లాగ్, ఈ కంట్రీ ఫ్లాగ్ని ఫ్లై చేస్తున్నారు పైన. చూసారా, అరబ్ వరల్డ్లో ఇది సెకండ్ బిజియెస్ట్ పోర్టు ఈ అరబ్ వరల్డ్లో. సో ఫస్ట్ వచ్చి జబల్ అలీ, సెకండ్ వచ్చి ఇది జిద్దా, ద బిజియెస్ట్ పోర్టు అండ్ చాలా పెద్దది. ఇందులో బర్తింగ్ షిప్పుల బర్తింగ్ కెపాసిటీ వచ్చి 62 బర్తింగ్స్ చేయొచ్చు, అంటే 62 షిప్పులు ఒకే టైం. ఎక్కువగా ఆయిల్ ఇక్కడ ఎక్కువగా ఆయిల్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది చాలా పెద్ద మొత్తంలో. సన్ రైజ్ చాలా వేడి, ఇక్కడ హ్యూమిడిటీ చాలా ఎక్కువ, చాలా భయంకరంగా. నిన్నైతే మరీ దారుణం, ఎండ హ్యూమిడిటీ మొత్తం
బయటే ఇంత వేడిగా ఉందంటే ఇంజిన్ రూమ్లో చాలా ఎక్కువ, ఎందుకంటే మిషనరీస్ ఎక్కువగా మిషన్ రన్ అవుతూ ఉంటే ఆ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, ఆ హీటు ఇంకా బయటకు వెళ్ళదు. కొద్దిగా ఈ వెంటిలేషన్ వాటిల ద్వారా ఏదో కొద్దిగా చాలా ఎక్కువ 45 అర్థం చేసుకోండి ఇంజిన్ రూమ్లో టెంపరేచర్, బయటే మాకు ఎక్కువగా ఉన్నింది చూడండి ఎంత వేడి ఆ వేడిలో. సో వర్క్ చేయాలంటే ఎలాగుంటుందో ఆలోచించండి, మొత్తం తడిచిపోతారు, మొత్తం బాడీలో మొత్తం ఎనర్జీ అంతా అయిపోతుంది, పని ఉండదు. కానీ ఆ హీట్ వల్ల మొత్తం బాడీలో వాటర్ అంతా వెళ్ళిపోతుంది, ఎనర్జీ లాస్. పోర్ట్ కానీ మొత్తం ఖాళీగా ఉంది, ఎక్కువ షిప్పులు రావట్లేదు. చూసారా ఆయా యమన్ హుదీస్ రెబల్స్ వల్ల ఈ షిప్పులు చాలా ట్రాన్సిట్ అవ్వడం తగ్గిపోయాయి. సో ఈ జిద్దా పోర్ట్లో ఎక్కువ డిశ్చార్జింగ్ లేదు, 500 కంటైనర్లు మాత్రమే. సో ఆఫ్టర్నూన్ మార్నింగ్ 8 గంటలకి అలాంగ్ సైడ్ అయింది షిప్పు, ఆఫ్టర్నూన్ 3 o'clockకి అంతా ఫినిష్ అయిపోతుంది. అంటే అదొక 7 అవర్స్లో మొత్తము కార్గో మొత్తం డిశ్చార్జ్ చేసేసి ఇక్కడ నుంచి డిపార్చర్ అయిపోతుంది. చూడండి అంత ఎక్కువ ఏం లేదు, మొత్తం చాలా వేడి ఇక్కడ, చాలా అంటే చాలా. ఇక్కడ ఎలా పనిచేస్తున్నారో తెలియట్లేదు. సో అక్కడ చూసారా ఇసుక మొత్తం, అదంతా ఆ గ్రేగా ఉంది చూసారా, అదంతా ఇసుక. నడుచుకొని వెళ్ళిపోవచ్చు దాని మీద, మొత్తము ఒకే లెవెల్లో లేదు డెప్త్, వాటర్ డెప్త్. కొన్ని దగ్గరలో ఇసుక ఉంది, అక్కడ చూడండి ఇసుకను మొత్తం తీస్తుంది, ఇట్లాంటి ఇసుకను మొత్తం. సో అదంతా ఇసుక ప్రాంతం, అదంతా అటు వెళ్ళకూడదు. అందుకనేసి ఈ ఛానల్ పెట్టారు చూడండి, ఈ ఛానల్ లోపలే షిప్పులు పాస్ అవ్వాలి, లేకపోతే అటు వెళ్ళింది అనుకోండి మొత్తం గ్రౌండింగ్ అయిపోతుంది షిప్పు. ఈ సౌదీ అరేబియాలో సముద్రం పక్కనే చెట్లు, చాలా బాగుంది అక్కడ. బాగుంది. సో ఇప్పుడు డిపార్చర్ అవుతుంది షిప్పు, పైలట్ ఇద్దరు పైలట్ ఆన్ బోర్డులో ఉన్నారు. పోర్ట్లో మొత్తం కార్గో మొత్తం ఫినిష్ అయిపోయింది ఆపరేషన్. సో ఈ టగ్ బోట్లు కానీ 3 టగ్ బోట్లు దీనికే. బాయ్ బాయ్ సౌదీ అరేబియా జిద్దా, జిద్దా పోర్ట్కే బాయ్ బాయ్. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా సుయెజ్ కెనాల్ క్రాస్ చేసి బెరూత్ లెబనాన్ బెరూత్ పోర్ట్కి వెళ్తాం, లెబనాన్ అది కంట్రీ.